రెండు సినిమాలు చేశారు అమ్మాయి కోసం రెండు రెండు వండర్ఫుల్ మీనా గారు చాలా అమ్మాయి కూడా చాలా మంచి అమ్మాయి మంచి అమ్మాయి అసలు వెరీ స్పోర్టివ్ అండ్ చైల్డిష్ మెంటాలిటీ నా అదృష్టం అండి ఇలాంటి మంచి బ్యానర్స్ రవి రవికిషోర్ గారు లాంటి అమ్మాయి కోసం రవితేజ వన్ ఆఫ్ ది హీరో సో అప్పటికి స్టార్ లేదు ఆ తర్వాత తనకి మంచి స్టార్ డమ్ వచ్చింది ఆ సినిమా మంచి హిట్ అయింది మీ తర్వాత తనకి స్టార్డమ్ వచ్చింది సో మీ కాంబినేషన్ తర్వాత ఎప్పుడు అసలు అనుకోలేదా నేనే అనుకున్నా నేనే అనుకున్నా సందడే సందడి జగపతి బాబు రోలు యాక్చువల్గా అంటే నేను అనుకోవటానికి ముందే అడ్వాన్స్లు ఇచ్చి ఫర్ యాక్చువల్గా నేను ఆ కథలోకి వెళ్ళిన తర్వాత ఇది సూట్ కాదేమో అనుకునేవాడిని అసలు ఒరిజినల్ చూసిన తర్వాత ఇది సరే వాళ్ళు పెద్ద స్టార్స్ని ఇస్తున్నారు కదా నేను మేనేజ్ చేసుకోగలను అనుకున్నానే తప్ప తర్వాత తెలిసింది ఏంటంటే నాకు జగపతి బాబు అయితే పర్ఫెక్ట్ దీనికి కొంచెం మెచ్యూరిటీ ఉంటుంది అనుకున్నా రవితేజ్ అప్పుడు యంగ్ మంచి ఫైర్లో ఉన్నాడు కదా ఆ ఫైర్ కంటే కొంచెం అండ్ హస్బెండ్ లాగా ఉంటే బాగుంటుంది అనుకున్నా తర్వాత భగవంతుడు నాకు ఎప్పుడు అనుకూలంగానే జరుగుతాయండి నా ఫెయిల్యూర్స్ నాకు తెలిసే జరుగుతాయి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్లు కూడా నాకు వీళ్ళు రావగానే నాకు కలగా కనపడుతుంది మీరు ఆ రోజు అన్నపూర్ణ స్టూడియోలో ఓపెన్ చేసినప్పుడు కామెంట్ ఉండింది ఇది ఎవడో కొత్త ప్రొడ్యూసరు అయిపోయాడు ఈ దెబ్బతో ఇంతమంది ఆరుగురు హీరోయిన్లు ఎవరు లైమ్ లైట్లో లేరు ముగ్గురు హీరోలు వాళ్ళకి నిజంగా ఆ రోజుకి సినిమాలు లేవు నిజంగా ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి నేను వెళ్ళినప్పుడు కానివ్వండి జగపతి బాబు దగ్గరికి వెళ్ళినప్పుడు కానివ్వండి ఎవరికి సినిమాలు లేవండి అప్పుడు శివరామరాజు కమిట్మెంట్ అయ్యాడు కానీ రిలీజ్ కాల సినిమా రిలీజ్ కాల సో అది నాకు తెలుస్తుంది తెలుస్తుంది ఇది తప్పకుండా ఇది మంచి సక్సెస్ అవుతుందని కరెక్ట్గా త్రీ మంత్స్లో స్టార్టింగ్ టు ఎండ్ రిలీజ్ చేసి చేశాం